శ్రీ రేణుకాంబా మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు ఫోన్ నంబర్ 8105948002 బెంగళూరు ప్రపంచ దేశాలకు వైద్యాన్ని పరిచయం చేసినటువంటి భారతదేశం వైద్యపరంగా ప్రాచీన దేశంగా చెప్పుకోవాలి. సుశ్రుతులు చేసినటువంటి శస్త్రచికిత్స ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్రచికిత్స. ఇప్పుడు ఏవైతే ఆపరేషన్స్ చేయడానికి వాడుతున్నటువంటి ఆయుధాలు ఉన్నాయో అవేవి లేకుండా కేవలం ఆయన రాళ్ళు చెట్ల కొమ్మలతో అప్పట్లోనే శస్త్రచికిత్స చేశారట. మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఆయుర్వేద శాస్త్రాన్ని భారతదేశమే కనిపెట్టింది. మరి ఇలాంటి ఆయుర్వేద శాస్త్రం నుంచే ప్రస్తుత మహమ్మారికి ఒక మందు కనిపెట్టారు నెల్లూరు జిల్లాలోని కొంతమంది. దీనికి ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే ఈ మందు ఎంతవరకు పనిచేస్తోంది, ఇప్పుడు దీన్ని ఆపాలి అనే మాట ఎందుకు వచ్చింది, అసలు కోరంకి అను జబ్బొస్తుందని బ్రహ్మంగారు చెప్పినటువంటి ఆ మాటల తరువాత ఆయన చెప్పిన మరొక విషయం ప్రస్తుతం ప్రచారంలోకి కూడా వచ్చింది. మరి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా వీడియోలో మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా చిన్న విన్నపం ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి మనిషికి కూడా బలం అనేది ధైర్యంలోనే ఉంటుంది. మన మనస్సును ఎప్పుడైతే ధైర్యంగా ఉంచుకోగలుగుతామో అప్పుడే మనం ఖచ్చితంగా దేనిపైనైనా విజయాన్ని సాధించగలుగుతాం. మనం చేసే పనిలోనైనా తీసుకునే వైద్యంలోనైనా ముందు నాకు తగ్గిపోతుంది అనేటటువంటి ధైర్యం మనల్ని నిలబెడుతుంది. అలా ధైర్యంగా ఉండడం వల్ల మనలో ఉండేటటువంటి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ అవుతాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా ఈ వైరస్ అటాక్ అయింది అంటే ముందు వెంటనే భయపడిపోతున్నారు. అలా భయపడటం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. అలా తగ్గిపోయిన వెంటనే మనిషి ఆక్సిజన్ అందక చనిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి అలాంటి ధైర్యాన్ని మనకు మనంగా తెచ్చుకోవాలి అంటే ఒక పక్క ఆహార విషయంలో ఇమ్యూనిటీని పెంచుకోవాలి, అదేవిధంగా మనలో మనం ధైర్యాన్ని పెంచుకోవాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఉరి శిక్షకు రెడీగా ఉన్నాడు, రేపే అతన్ని ఉరి తీయాలి. కానీ 2 రోజుల ముందే డాక్టర్స్ వచ్చి అతనితో మాట్లాడారు, మీరు ఎలాగూ ఉరి తీయబోతున్నారు కదా, మీకు ఉరి శిక్ష వేశారు కదా, మరి మీకు మేము ఒక విషయం చెప్తాం, అదేంటంటే ఉరి తీస్తే మీరు 15-20 నిమిషాల పాటు అలా వేళ్లాడుతూ కొట్టుకొని చనిపోతారు. దానికంటే చక్కగా మీకు పాము కాటుతో చనిపోయేటటువంటి ఒక మంచి అవకాశాన్ని ఇస్తాం, మీరు దాన్ని ఉపయోగించుకుంటారా అని అడిగారు. దానికి వెంటనే అతను సరే అన్నాడు. ఇక వెంటనే డాక్టర్స్ ఏం చేశారంటే అతని కళ్ళకు గంతలు కట్టారు. అతని మనసులో అమ్మో అలా చనిపోవడం కంటే ఇదే మేలు కదా అనే భావనతో ఈ పరీక్షకి ఒప్పుకున్నాడు, అంటే ఇలా చనిపోవడానికి ఒప్పుకున్నాడు. వెంటనే డాక్టర్స్ అతనికి కళ్ళకు గంతలు కట్టి 2 మేకులు తీసుకుని అతని కాలిపైన పాము కాటు వేసినట్టుగా అతనికి స్పర్శ కలిగించారు. వెంటనే అతను చనిపోయాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఆయనకి అస్సలు పామే కాటు వేయలేదు. మరి ఎలా చనిపోయాడు అంటే భయం, పాము కాటేస్తే చనిపోతాను అనే భయం. ఆయనకైనా ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నాడు చనిపోవడానికి, అయినా కూడా పాము కాటేస్తే చనిపోతాను అనే భయంతో అతను గుండె నొప్పితో చనిపోయాడు. ఇదే ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సింది. మన ధైర్యమే మనల్ని చీకట్లో కూడా ముందుకు నడుపుతుంది. మన ధైర్యమే మనల్ని ఖచ్చితంగా బ్రతుకుతామనే దారి వైపుకు నడుపుతుంది. అందుకే ఇన్ని లక్షలు పోసి హాస్పిటల్స్కు వెళ్ళి ఎలా అయినా సరే బ్రతకాలనే తపనతోటి మనిషి ఈ వైరస్తో పోరాడుతున్నాడు. ఇలాంటి టైంలో నెల్లూరులో ఇస్తున్నటువంటి ఈ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుందని చాలామంది ప్రచారం చేస్తూనే ఉన్నారు. అంటే అక్కడ ఎవరైతే లబ్ధి పొందారో, ఎవరైతే ప్రాణాలు కాపాడుకోగలిగారో వాళ్ళంతా కూడా వచ్చి మిగతా వారికి చెప్పడం జరుగుతోంది. ఇలా జరుగుతున్న టైంలో మరొక వార్త బయటకు వచ్చింది. అదేంటంటే ఒక అతను అంటే ఒక స్కూల్ మాస్టర్ అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగిందని, ఆ తర్వాత ఆయనకు 2 రోజులకే కంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది అని. ఈ విషయం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అంటున్నటువంటి విషయం ఏంటంటే, అవునండి ప్రాణాలు పోతాయని అక్కడికి వెళ్ళారు, పోతున్న ప్రాణాలు వెనక్కి వచ్చాయి, ఇప్పుడు కన్ను పోతే బాధే ఉందండి, ప్రాణం నిలబడిందిగా అని కొందరు అంటున్నారు. కొందరేమో అప్పటి వరకు వాడినటువంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల ఆ కాంబినేషన్ కొంచెం వికటించి ఉంటుంది, అంతే తప్ప ఇంకేమీ కాదు, కొన్నాళ్లకు సర్దుకుంటుందిలే అని చెప్పి కొందరు అంటున్నారు.
ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మిగతా వాళ్ళ సంగతి అంటే యూట్యూబర్స్ అండ్ టీవీ ఛానల్స్ గురించి మనకు తెలిసిందే, ఎవరికి ఇష్టం వచ్చిన ప్రచారం వారు చేసుకుంటున్నారు. కానీ అసలు ఇలా ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి నలుగురి నోట మనం తెలుసుకుంటున్నటువంటి విషయం వల్ల మనకి ముందు ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. ఖచ్చితంగా మనం బ్రతుకుతామనేటటువంటి నమ్మకం కలిగింది. ఆ నమ్మకం వల్లే ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది అక్కడికి వెళ్తున్నారు. అయితే బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఒక విషయం కూడా చెప్పారు, నెల్లూరు అనే ఊరికి ముప్పున్నది అని. అసలు ఇన్ని ఊర్లు ఉండగా, ఇంత ప్రపంచం ఉండగా నెల్లూరు అనే ఊరిని ఎందుకు ప్రస్తావించారు? ఆ ఊరి యొక్క ప్రత్యేకత ఏముంది అంటే, ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రత్యేకత లేదు, కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ వైద్యం వల్ల ఒక ప్రత్యేకత అనేది ఏర్పడింది. ఈ టైంలో ఇక్కడ ముప్పు అనే మాట ఎందుకు వస్తోంది అంటే, మహమ్మారి తన విజృంభణ కొనసాగిస్తున్న ఈ టైంలో చాలా మంది అక్కడికి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా అంటే వెళ్ళిన చాలా మంది వరకు కూడా ఈ యొక్క మహమ్మారి బారిన పడిన వారే ఉన్నారు. ఇలా వెళ్ళడం వల్ల అందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఒకరితో ఒకరు రాసుకుంటూ మాస్కులు లేకుండా ఇష్టానికే వాళ్ళు నిలబడడం, అదేవిధంగా తోపిసలాట జరగడం జరిగింది. ఈ క్రమంలో ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఈ వైరస్ అనేది మ్యూటేట్ అవుతుంది. అలా మ్యూటేట్ అవడం వల్ల కొత్త రకం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు వీళ్ళంతా కూడా అక్కడ మందు ఆపేయడం వల్ల ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు అది తన విస్తరణను క్రమబద్ధీకరించుకుని క్రమక్రమంగా ఎక్కువ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఆ నెల్లూరు అనే ఊరు మీద ప్రతి ఒక్కరికి కూడా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది పడుతుంది. ఆ విధంగా నెల్లూరు అనే ఊరికి ముప్పు ఉంది అని చెప్పి బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పినటువంటి మాట నిజమయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మనకేదన్నా మంచి జరుగుతున్నప్పుడు దాన్ని మనం మంచిగా తీసుకుని అందరికి ఉపయోగపడే విధంగా ఉంచుకోవాలి, అంతేగాని ఎప్పుడూ పాడు చేసుకోకూడదు. ఇలా తొందరపాటు పనం వల్ల మనం ఖచ్చితంగా పాడు చేసుకుంటున్నామని చెప్పాలి. కోరంకి అను జబ్బు వచ్చి కోటి మంది సచ్చేరయా అని చెప్పి బ్రహ్మం గారు చెప్పినటువంటి మాట, దానికి మందు కూడా ఇక్కడే కనిపెడతారనే మాట కూడా చెప్పడం జరిగింది. మరి అదే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ యొక్క మెడిసిన్ ని కనిపెట్టడం కూడా జరిగింది. మరి అలా కనుక కనిపెట్టి ఈ మందు కనుక ఖచ్చితంగా పనిచేస్తుంది, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అని ప్రస్తుతం పరిశోధన చేస్తున్నటువంటి ఆయుష్ సంస్థ నిర్ధారించింది అంటే చాలు. ఇక ఖచ్చితంగా ఈ మందుకి ఒక పేటెంట్ రైట్ అనేది వచ్చేస్తుంది. ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా మద్దతిస్తూ అప్రూవల్ కూడా ఇస్తుంది. అలా ఇవ్వాలి. అలా ఇస్తే మన ప్రాణాలన్నీ కూడా నిలబడతాయి. చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఉంటాయి, కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ని మాత్రమే మనం ఆలోచిస్తే ఏం జరుగుతుంది? ప్రాణాలు కోల్పోతాం. కాకపోతే కొన్ని కొన్ని విషయాల్ని మనం జాగ్రత్తగా గమనించుకుని దేన్నైనా సరే వాడాలా వద్దా అనేది మనం నిర్ణయించుకోవాలి. ఏదో మేం చెప్పామను, మా పక్కింటి వారు చెప్పారనో, ఎదురింటి వారు చెప్పారనో కాదు, మనకి మనకుగా నమ్మకం ఉండాలి. అలా నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు ముందడుగు వేయగలుగుతారు. ఫలానా హాస్పిటల్లో బాగుందట, తగ్గిపోతుందట అంటే మనం ఎలా పరిగెడతామో అలాగే ఇది కూడా. నమ్మకం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది, ఎవరో చెప్పిన దాని మీద కాదు. ఖచ్చితంగా మాకు తగ్గుతుంది అంటే మనం వెళతాం, లేకపోతే అటు దిశగా వెళ్ళని వెళ్ళాం, ఇది అంతే. కాబట్టి ఫ్రెండ్స్, మేము ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక్కటే, మేం చెప్పామనో లేకపోతే మేం మీకు సజెస్ట్ చేస్తున్నామనో మీరు అనుకోకండి. కేవలం జరుగుతున్న విషయాన్ని మీకు విశదీకరించాం. దీన్ని బట్టి మీరు మీ యొక్క ఆలోచనని పదును పెట్టుకుని మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, వాడాలి అనుకుంటే వాడండి. కాకపోతే మేము చెప్పాలనుకుంది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి విషయం కూడా జరుగుతూ వస్తుంది. అదే ఇప్పుడు నెల్లూరు విషయంలో కూడా నిజం కాబోతోందా అనే విశ్లేషణ మాత్రం చూద్దాం ఏం జరుగుతుందో. ప్రభుత్వం కనుక అప్రూవల్ ఇస్తే ఇక మనకు ఒక మంచి మందు దొరికినట్టే, మహమ్మారిని మనం జయించినట్టే. వీడియోలో ప్రస్తావించిన విషయాలన్నీ కూడా చాలా ఉపయోగకరమైనవి, అర్థం చేసుకుని అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాం. అలాగే మీకు తప్పకుండా ఈ యొక్క విశ్లేషణ నచ్చిందని అనుకుంటూ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారా? అయితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.